వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గత 14 సంవత్సరాలుగా గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉపాధి హామీ బాధ్యతలు నిర్వహిస్తున్న మొత్తం 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లో కొనసాగిస్తూ గత డిసెంబర్ మాసం నుండి పెండింగ్లో ఉన్న వేతనాలు ఇప్పించి మా సమస్యలను పరిష్కరించి ఈ కరోనా కష్టకాలంలో మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెన్నప్ప, మాణిక్య, శివప్ప, అంజప్ప తదితరులు శాంతియుత నిరసన తెలియజేశారు. ఎక్కడ పోదు, జాబ్ వస్తుంది. ఎందుకంటే థియేటర్లో కూడా మన పేర్లే ఉన్నాయి, మాస్టర్లు కూడా మన పేర్లే ఉన్నాయి. ఇంకా కంప్యూటర్ తీసేయలేదు కాబట్టి మన అందరం కూడా ధైర్యంతోన వస్తుంది జాబ్ అనుకొని ఏ కార్యక్రమం చేసేదానికి మీరు అందరూ సిద్ధంగా ఉండి ధైర్యంతోన ఉండి జాబుని వచ్చేటంత వరకు మనం పోరాటం ఆగకుండా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, వీళ్ళకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ